ముల్లంగి మనకి ఆకలిని ఎక్కువగా పెంచుతుందండి. ఆ ముల్లంగి యూజ్ చేసుకొని పచ్చడి తయారు చేసుకుందాం. వెల్కమ్ టు ట్రెడిషనల్ అండ్ ట్రెండీ థాట్స్. ఈరోజు మనం ఈ ముల్లంగితో చట్నీ ఎలా తయారు చేసుకున్నామో చూద్దాము. ముందుగా ఇది మంచిగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. చూస్తున్నారా, ఈ ముల్లంగిని క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్, చిన్న చిన్న రౌండ్ పీసెస్ లాగా కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిరపకాయలు, ఎల్లిపాయలు, కరివేపాకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ముందుగానే పల్లీలు డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. మూడు ఇంగ్రీడియంట్స్తో మనకి ముల్లంగి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముల్లంగి ఇలా ఫ్రై అవుతేనే మనకి ఆ ముల్లంగి నుంచి వచ్చే వాసన అనేది పోతుంది. సో మంచిగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ముందుగానే ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకుంటే వాసన ఏమీ ఉండదు. ఇవి మూడింటితో పాటు ఉప్పు, నిమ్మకాయ వేసుకొని మిక్సీ పట్టుకొని చూద్దాం. మిక్సీ పట్టాక మేము చూడండి, మిక్సీ పట్టాను. మిక్సీ పట్టిన తర్వాత పోపు చేశాను. ఎండుమిరపకాయ, కల్లిమాకు అన్నీ వేసి దీంట్లో పులుపుకి చింతపండు కూడా వేసుకోవచ్చు, కానీ చింతపండు కంటే నిమ్మకాయనే బెస్ట్ అని నా ఫీలింగ్. నేను మాత్రం నిమ్మకాయని మాత్రమే యూజ్ చేశాను. ఈ ముల్లంగి పచ్చడి మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి, షేర్ చేయండి. ముల్లంగి మెయిన్గా మనకి ఆకలిని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. గర్భిణీ స్త్రీలకి, పిల్లలకి, అందరికీ చాలా మంచిది ఈ ముల్లంగి.